నమస్తే ముద్రగడ పద్మనాభం రాజకీయ రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడా ముద్రగడ వైసీపీలోకి వెళ్ళేందుకు రూట్ క్లియర్ అయ్యిందా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముద్రగడతో ఎందుకు భేటీ అయ్యారు వైసీపీలోకి వచ్చేందుకు ముద్రగడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ముద్రగడ తన ఎంట్రీ కోసం కండిషన్లు పెట్టాడనే ప్రచారంలో వాస్తవం ఎంత వాచ్ దిస్ R24 స్పెషల్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం తొందరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నారు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది అదే టైంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను రెడీ చేసి పెట్టుకుంటున్నాయి కాపుల ఓట్లు చుట్టూ గోదావరి జిల్లాలు తిరుగుతున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారు కూడా ఈ నేపథ్యంలో కాపులను తమ వైపునకు తిప్పుకోవడం కోసం వైసీపీ ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తుంది అన్న ప్రచారం నడుస్తుంది కాపులలో ఈ రోజుకి ముద్రగడకు మంచి పట్టుంది ఆయన 3 దశాబ్దాలుగా కాపుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు కాపు రిజర్వేషన్లు అనుకుంటూ ఆయన రాజకీయాలను వదిలేశారు 2014లో చంద్రబాబు కాపులను బీసీలలో చేరుస్తాను అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు అయితే ఆ హామీని నెరవేర్చాలని ముద్రగడ డిమాండ్ చేస్తూ పెద్ద ఉద్యమమే చేపట్టారు దాంతో ముద్రగడను అరెస్టు చేయడం లాంటి సంఘటనలు జరిగాయి తుని ఘటనకు సంబంధించి కూడా ముద్రగడ మీద అనేక కేసులు పెట్టి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వేధించిందనేది ముద్రగడ అభిమానుల వాదన ఇక ముద్రగడ కుటుంబం మొత్తాన్ని కూడా పోలీసులను పెట్టించి ఇబ్బంది పెట్టారనేది మరో విమర్శ 2014 ఎన్నికల్లో ముద్రగడ తెలుగుదేశానికి మద్దతుగా నిలిచారు తర్వాత రోజుల్లో చంద్రబాబు మీద ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు తుని రైలు దహనం కేసు తర్వాత మాత్రం ముద్రగడ బాబుతో అన్ని బంధాలు తెంచుకున్నారు అయితే తాజాగా ఈ కేసు విషయంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ తదితరుల మీద కేసులను ఉపసంహరించుకుంది జగన్ సర్కార్ కేసులు ఎత్తివేతతో సానుకూలంగా ముద్రగడ స్పందించేందుకు వీలు కలిగింది ఇప్పుడు ఎన్నికల వేళ ముద్రగడ రాజకీయంగా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు ఆయన వద్దకు తాజాగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్లారని తెలుస్తుంది కిల్లంపూడిలో ఉంటున్న ముద్రగడతోనూ ఆయన అనుచరులతోనూ మిథున్ రెడ్డి చర్చలు జరిపారని అంటున్నారు అదేవిధంగా ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారని తెలుస్తుంది వైసీపీ ఆహ్వానానికి ముద్రగడ పాజిటివ్ గా స్పందించారని సమాచారం అయితే కాపుల విషయంలో కొన్ని డిమాండ్లు ముందు పెట్టి వాటిని జగన్ తో ఓకే చేయించుకున్న మీదటనే ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముద్రగడ వంటి బిగ్ షాట్ ని తమ వైపునకు తిప్పుకుంటే గోదావరి జిల్లా రాజకీయం అనుకూలం అవుతుందని వైసీపీ భావిస్తుంది మొత్తానికి చూస్తే తొందరలోనే ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైందన్న మాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు